తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాలలో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కరోనా కాలంలో కోత విధించిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఉద్యోగుల భద్రతపై చర్చించారు. ఉద్యోగుల భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50% మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించాలి అని నిర్ణయించిన సీఎం అందుకోసం దాదాపు 120 నుంచి 130 కోట్లను విడుదల చేయాలి అని ఆర్థిక శాఖను ఆదేశించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. అలాగే హైదరాబాద్లో 50% బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండి సునీల్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇటీవల అన్లాక్ ప్రక్రియలో భాగంగా 20% సర్వీసులు ప్రారంభమయ్యాయి. నగర వాసుల అవసరం దృష్ట్యా బస్సు సర్వీసులను 50% పునరుద్ధరించాలి అని సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో గ్రేటర్లో 50% బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు వేధింపులకు గురికాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనిని కేసీఆర్ ఆమోదం తెలిపారు.